चंद्रयान 3 लैंडिंग संबंधी मरी अपडेट्स मा कोलीग बिंदु अंदिस्तारू ओचीव बिंदु సో 40 రోజుల నిరీక్షణ భూమి చుట్టూ గిరికీలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అటు చంద్రుడి చుట్టూ కూడా కక్ష్యలోకి ప్రవేశించి చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఇంకొక అర్ధ గంటలో ఇప్పుడు మనం చూస్తున్నాం టైం 5 గంటల 6 నిమిషాలు దాటి 40 సెకండ్లలోకి వెళ్తోంది ఇంకొక అరగంట లోపులో ప్రస్తుతం ఈ చంద్రయాన్ 3 జాబిలిపైన అడుగు పెట్టబోతోంది ఈ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం మొత్తం యావత్ దేశం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది ఈ మిషన్ సక్సెస్ కావాలంటూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ 40 రోజుల నిరీక్షణకి ఈ రోజు తెరపడే అవకాశం ఉంది సో మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు గోపాలకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు అదే విధంగా విజయవాడ నుంచి కృష్ణరాజు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు హలో అండి అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తోంది దేశం మొత్తం కూడా ఇస్రో టీమ్ అందరికీ కూడా 40 రోజులు మనం లాంచింగ్ రోజు చూసాం జూలై 14 అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుక్షణం ఈ మిషన్ ని ఫాలోఅప్ చేస్తూ వస్తుంది ఇస్రో టీమ్ మొత్తం కూడా ఇవాళ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసి దేశ ప్రజలకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నారు చంద్ర గ్రహం దక్షిణ ధ్రువం పైన కాలు పెట్టబోతున్న మొదటి దేశంగా భారత్ మరికాసేపట్లో నిలవబోతోంది గోపాలకృష్ణ గారు ఈ రోజులుగా జూలై 14న మనం ఈ చంద్రయాన్ 3 ప్రయోగం మొదలైంది ఈ 40 రోజుల్లో మనం దాదాపుగా 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని చేరుకున్నాం చంద్రుడి చుట్టూ ప్రస్థానికి చంద్రయాన్ 3 ఒక 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతా ఉందన్నమాట ఇంకొక అరగంటలో దాని ల్యాండింగ్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే వేగాన్ని తగ్గించుకుంటూ క్రమంగా అక్కడ ఉన్న ఎక్కడ ల్యాండ్ అవ్వాలని నిర్దేశించారో ఆ ల్యాండ్ ని మొత్తాన్ని పరిశీలించుకొని జాగర్తగా దిగటానికి అనువైన ఏర్పాట్లన్నీ 5 గంటల 44 నిమిషాలకు మొదలవుతాయి చివరి 17 నిమిషాల ఈ సీక్వెన్స్ తర్వాత ల్యాండ్ అవుతుంది అని చెప్పేసని అందరూ ఆశిస్తున్నారు 140 కోట్ల మంది భారత జనాభా మొత్తం కూడా ఒక రకంగా ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నారు ఈ సక్సెస్ అన్నది మనకు భవిష్యత్తులో చాలా 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 ఉపయోగపడుతుందన్నమాట ఎందుకంటే ఇప్పటిదాకా దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన అంతరిక్ష నౌకను దింపిన దేశం ఏదీ లేదు ఈవేళ మనం సక్సెస్ అయితే భారతదేశం మొట్టమొదటి దేశం అవుతుంది దక్షిణ ధ్రువం మీద తన ముద్రను వేయగలిగిన దేశంగా గుర్తింపు ఉంటుంది ఈ ఏడాదే ఒకవైపు రష్యా ఉపగ్రహ ప్రయోగం కూడా లూనా కూడా ఈ మధ్యనే విఫలమైన విషయం మనందరికీ తెలుసు దానికంటే ముందు ఈ ఏడాది ఇజ్రాయెల్ కూడా ఇదే దక్షిణ ధ్రువం మీద దిగేందుకు ప్రయత్నం చేసి విఫలమైంది సో ఇంతమంది విఫలమైన చోట మనం సక్సెస్ అవుతున్నాము అని చెప్పేసానంటే ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ ఇంకాను అన్ని దేశాలు కూడా భారత్ వైపు ఒక్కసారి తిరిగి చూసే పరిస్థితి అన్నమాట మనకు గర్వకారణంగా ఉండటం అన్నది చాలా సహజం మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు సహజం కానీ మిగిలిన అన్ని దేశాల్లోనూ భారతదేశం పట్ల ఒక ఆసక్తి ఎక్కువ అవుతుంది ఎస్పెషల్లీ అంతరిక్ష రంగానికి సంబంధించి అరే వీళ్ళు చాలా తక్కువ ఖర్చుతో సమర్థంగా ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నారు ఇప్పుడు జాబిల్లి మీద అంతరిక్ష నౌకను దింపగలిగారు కాబట్టి మేము ఎలాగూ పంపుకోలేము సొంతంగా మేము తయారు చేసుకొని పంపుకోలేము ఉపగ్రహాలను అని చెప్పి అనుకున్న దేశాలు మన వైపు చూస్తాయి మనకు బిజినెస్ అందిస్తాయి ఇది ఇస్రోకు బాగా ఉపయోగపడే అంశం ఇస్రోతో పాటు ఇస్రోకి కాంట్రాక్టర్స్గా పనిచేస్తున్న చాలా ప్రైవేట్ కంపెనీలు కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు తమ టెక్నాలజీలు వీటితో అంతరిక్ష మార్కెట్లో ఒక మంచి స్పేస్ని సంపాదించుకునేందుకు ఈ చంద్రయాన్ 3 సక్సెస్ అనేది చాలా కీలకమవుతుందన్నమాట మనం ఈ నెక్స్ట్ వన్ ఇయర్ లోపు ఇదే దక్షిణ ధ్రువం మీద దిగటానికి చాలా దేశాలు ప్లాన్స్ చేసుకొని ఉన్నాయి నాసా ఉంది రష్యా కాదు కానీ మిగిలిన కొన్ని దేశాలు కూడా దక్షిణ ధ్రువం మీద దిగటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి ఇవన్నీ సక్సెస్ అవుతాయి కానీ బిగినర్స్ అడ్వాంటేజ్ అన్నది మనకి ఎప్పుడు ఉంటుందన్నమాట మొట్టమొదటి దేశంగా మనకు గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు తాలూకు ప్రభావం నెక్స్ట్ భవిష్యత్తులో మనకు 10-20 ఏళ్ల పాటు అంతరిక్ష రంగంలో బిజినెస్ కావచ్చు మన కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ సొసైటీ భవిష్యత్తులో ఏదైనా మనం మినరల్స్ కోసం ఎక్స్ప్లోరేషన్ కోసం వెళ్ళినా లేకపోతే మూన్ బేస్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా
మనకు అంతర్జాతీయ సమాజం నుంచి ఖచ్చితంగా ఒక గుర్తింపు ఒక సీటు గ్యారెంటీ ఉంటుందన్నమాట మీరు మీ ఘనత సాధించారు కాబట్టి మీరు ఇక్కడికి రండి మాతో మాట్లాడండి ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు జాబిల్ మీద దక్షిణ ధ్రువం మీద ఉన్న పరిస్థితుల్ని మనం ఒకసారి చూస్తే చాలా స్పెషల్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ అంటే ఎగుడుదిగుడుగా ఉండటం అక్కడ ఉన్న పర్వతాలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే వాటి నీడ అన్నది నిత్యం పడుతూనే ఉంటుందన్నమాట సూర్యరశ్మి సోకకొని పరిస్థితులు ఉంటాయి అక్కడ సూర్యరశ్మి అసలు సోకని పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక చంద్రగ్రహానికి పరిమితమైన విషయం కాదు మిగిలిన గ్రహాలను ఇట్లాంటి పరిస్థితులే ఉండొచ్చు జాబిల్లి మీద మనము సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వగలిగితే దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవ్వగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మిగిలిన చోట కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకే సో ఎనీవే ఈ చంద్రయాన్ 3 అన్నది భారత ప్రతిష్టతో పాటు మొత్తం అంతరిక్ష రంగంలో కూడా చాలా కీలకమైన మిషన్ అనేది మనకి గోపాలకృష్ణ గారు చెప్తున్నారు కృష్ణరాజు గారు మనతో జాయిన్ అవుతున్నారు కృష్ణరాజు గారు మనం జనరల్లీ పొలిటికల్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాం ఒక కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ని ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అండ్ మీకు ఎట్లాగా దీనిపైన టచ్ ఏంటి మాకు ఆ వివరాలు తెలియదు మీరు ఎంత ఉత్కంఠగా చూస్తున్నారు ఎంత ఆసక్తిగా చూస్తున్నారు ఆల్మోస్ట్ 5:12 మనం ఇప్పుడు టైం చూస్తున్నాం 5:44కి అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ ఉంది ఇది నిజంగా ప్రతి భారతీయులకు కూడా ఎంతో ఉత్సాహకరమైన ఉత్ప్రేరణ ఇచ్చే ఒక ఘటన ఇది ఇది భారతదేశానికి లేదా భారతీయులకు అలాగే మూన్కు మధ్యన ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉంది ఒక్క భారతీయ సమాజం మాత్రమే మూన్కు అంటే ఈ చంద్రుడికి సంబంధించి చక్కటి కథలు కవితలు కాల్పనిక గాథలు కూడా రచించిన ఒక మేధో సంపత్తి అనేది భారతకే దక్కుతుంది అంతేకాకుండా చంద్రుడిని ఒక ఆరాధ్య దైవంగా కూడా భావిస్తున్న ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అందుకే మనకి నమామి చంద్రమా మనసో జాతః అని సంస్కృతంలో మాట ఉందమ్మ నమామి చంద్రమా మనసో జాతః అంటే మనస్సుకు ప్రశాంతతను ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇచ్చే ఓ చంద్రమా నీకు మా వందనం అని చెప్పి దాని అర్థం నిజానికి ఇటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని మనకి కొద్ది నిమిషాల్లోనే ఆ చందమామ మనకి మరోసారి అందజేయబోతోంది అంతేకాకుండా మనకి ఈ ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటంటే చాలా రిస్కీ అయినప్పటికీ కూడా దక్షిణ ధ్రువం వైపు ఈ ల్యాండర్ ని విక్రమ్ని మన భారతీయ శాస్త్రవేత్తలు దింపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇతర శాస్త్రవేత్తలకి మనకు ఉన్న తేడా చూస్తూ ఉంటుంటే మనం రిస్క్ను కూడా తీసుకొని అంటే సక్సెస్ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటే ఉండవచ్చు కానీ మనం దక్షిణ ధ్రువం వైపే మనం ఈ విక్రమ్ ల్యాండర్ని మనం ల్యాండ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ నీటి జాడలు ఉంటే అవి భవిష్యత్ అంతరిక్ష యాత్రల కంటికి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే భవిష్యత్తులో మనకి మూన్ అనేది ఒక బేస్గా ఉంటుంది ఫస్ట్ ఈ అంతరిక్ష యాత్రికులు మూన్ మీదకి వెళ్ళి ఆ బేస్లో ఉండి అక్కడ వారు ఆక్సిజన్ అలాగే నీరు హైడ్రోజన్ వీటిని గ్రహించి అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్ళటానికి దోహదపడే విధంగా ఉంటుంది అయితే ఈ ప్రపంచంలో ఘనత వహించిన దేశాలు అమెరికా కావచ్చు ఆనాటి సోవియట్ యూనియన్ కావచ్చు చైనా కావచ్చు లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు జపాన్ కావచ్చు మనకి స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ కావచ్చు వీళ్ళందరికీ కూడా అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఉన్నప్పటికీ కూడా వీరెవరు నేటి వరకు చంద్ర దాన్ని చంద్రగ్రహం అనకూడదు ఈ చందమామకు సంబంధించి ఆ ధ్రువాలకి సంబంధించి అక్కడ ల్యాండ్ చేసే ప్రయత్నం అనేది ఎవరూ చేయలేదు ఎందుకంటే చాలా రిస్క్తో కూడిన పని కాబట్టి అది ఎవరూ దాన్ని ఇప్పుడు దాకా చేయలేదు కానీ భారతీయులు మాత్రం అటువంటి సాహస కృత్యానికి వారు ఈ రోజున దగ్గర అవుతున్నారు కాబట్టి వారందరికీ కూడా మనం ఈ ఇస్రోకి మనం భారతీయులందరూ కూడా మనస్ఫూర్తిగా సల్యూట్ చెప్పాలి వారి ధైర్యానికి వారి పరిశోధన నైపుణ్యానికి కూడా మనం అందరూ సల్యూట్ చెప్పాలి ఇక్కడ మీకు ఇంకొక సంస్కృతిలో మాట్లాడుదాం అమ్మ అదేంటంటే నమామి శశినాం చంద్ర నమామి శశినాం చంద్ర దతి శంఖ తుషార ఆభం అంటే దీని అర్థం ఏంటంటే తెల్లని పెరుగు వంటి తెల్లని శంకువు వంటి తెల్లని మంచు లాంటి వెలుగునిచ్చేవాడా నీకు వందనం అంటే
ఈ మంచు అనే మాట అంటే చంద్రుడికి సంబంధించి ఒక తెల్లటి మంచు తో పోలుస్తూ మన పూర్వీకులు సంస్కృతంలో అద్భుతమైన వాళ్ళు గాథలు రాశారు డిస్క్రిప్షన్ వర్ణనలు కూడా ఇచ్చారమ్మా అంటే ఇప్పుడు తెల్లని మనం ఆ మంచు లాంటి అనే మాట కూడా వాడు వారారు అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ మంచు ఉందో లేదో మనకు తెలియదు అటువంటి ప్రయత్నం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం అనేది ఇప్పుడు ఒక భారతీయులు మాత్రమే చేస్తున్నారు మరొక అంశం ఏంటంటే మనకి అది ఎంత క్లిష్టతరమైన ప్రాంతం అంటే మనకి ప్రపంచంలో మన భూమి మీద అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది అంటార్కిటికాలోని వోస్టోక్ మిషన్ లో రష్యన్స్ దాన్ని నమోదు చేశారమ్మా అయితే -87 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇది అయితే దీనికన్నా చాలా ఎక్కువ దాదాపు 240 నుంచి -50 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది అక్కడ చంద్రుడి ఉపరితలం మీద ముఖ్యంగా ఈ ధ్రువాల ప్రాంతంలో ఉంటుంది అంటే అక్కడికి వెళితే వెంటనే ఏదైనా కానీ గడ్డ కట్టుకుపోవాల్సిందే అటువంటి సంక్లిష్టమైన వాతావరణం అక్కడ ఉంది తర్వాత అక్కడ అనీవెన్ ల్యాండ్ అది ఎక్కడ మీకు బిలాలు ఉంటాయో ఎక్కడ శిఖరాలు ఉంటాయో ఎక్కడ రాళ్ళు ఉంటాయో ఎక్కడ మట్టి ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు కూడా దగ్గర నుంచి కృష్ణరాజు గారు మనకి భారతీయులకి చంద్రుడితో ఉండే అవినాభావ సంబంధంతో పాటు చంద్రగ్రహం పైన దక్షిణ ధ్రువం పైన కాలు మోపడం అనే ప్రతిష్ట కూడా భారతీయులకే దక్కాలి మొట్టమొదటిసారి అనేది ఆయన ఆకాంక్షగా మనకి ఆ హక్కు కూడా ఉందని కృష్ణరాజు గారు చెప్తారు బట్ స్టిల్ ఆయన దాన్ని గ్రహం అనడానికి కూడా ఇష్టపడట్లేదు కృష్ణరాజు గారు దాని ఒక దేవతలాగా ఆరాధిస్తాం మనం దైవం లాగా చూస్తామని సో ఒక్కసారి గోపాలకృష్ణ గారు మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు 3200 కిలోమీటర్స్ ఆర్బిట్ లో ప్రస్తుతం ప్రయాణిస్తూ ఉన్న పరిస్థితి మెల్లగా వేగం తగ్గించుకుంటూ దక్షిణ ధ్రువం పైన స్టార్ట్ ల్యాండ్ కాబోతోంది ఎగ్జాక్ట్లీ ఇస్రో చెప్పిన టైం 5:20 నుంచి మేము లైవ్ ఇస్తాము అని చెప్పి గోపాలకృష్ణ గారు మనం ఎట్లా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ వీళ్ళంతా దగ్గరగా చూస్తున్నారు మీడియా సంస్థలుగా మనం ఈ ఇన్ఫర్మేషన్ కూడా జనం వరకు పాస్ చేస్తున్నాం సో ఏం చూపించబోతోంది ఇస్రో మనకి లైవ్ టెలికాస్ట్లో అంటే దాని పాయింట్స్ చూపిస్తారా ఫొటోస్ లాంటివి ఏమైనా కనబడతాయా లేకపోతే రాకెట్ లాంచ్ టైంలో లాగా ఆ పాత్ మనకి చూపిస్తారా జనరల్గా పాత్ మాత్రమే చూపించేందుకు అవకాశం ఉంటుందండి లైవ్ అన్నది ట్రాన్స్మిషన్ కుదరదు కదా 400,000 కిలోమీటర్లు అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి కనీసం 1.6 సెకండ్స్ పడుతుందని చెప్పేసి అని పొద్దున్నే శ్రీకాంత్ గారు మాట్లాడారు కాంతి వేగానికి సమానం అన్నమాట సో మనకు ఒక మనం ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఆదేశం ఇస్తే ఒక కమాండ్ ఇస్తే ఆ కమాండ్ అక్కడికి వెళ్ళి రావడానికి కనీసం 3 సెకండ్ల గ్యాప్ ఉంటుంది సో ఆ 3 సెకండ్లలో అక్కడ ఏమైనా జరగచ్చు మనకు తెలియదు అది సో అది లైవ్ అన్నది సాధ్యం కాదు ఏదైనా సరే 3 సెకండ్ల గ్యాప్తోనే మనకు వస్తూ ఉంటుందన్నమాట కాకపోతే ఆ వచ్చిన సమాచారం వచ్చినట్టుగా మనకు ఒక గ్రాఫిక్ రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు మనకు అంతరిక్ష మనకి ఇక్కడ ప్రయోగం జరిగినప్పుడు కూడా జూలై 14 జరిగినప్పుడు కూడా ఫస్ట్ మనకు లైవ్ విజువల్స్ కనిపించాయి ఆ తర్వాత అది ఆ రాకెట్ ప్రయాణిస్తున్న మార్గం మాత్రమే మనకు గ్రాఫ్ రూపంలో కనిపిస్తుంది సో ఇది కూడా అట్లాగే కనిపిస్తుంది అన్నమాట లైవ్ అయితే ఉండదు కాకపోతే ఒకే పొజిషన్లో ఉన్నట్టుగా ఉంటుంది మనకు ఎందుకంటే 30 కిలోమీటర్స్ ఈజ్ నథింగ్ చాలా చిన్న సైజ్ అనమాట కొలత అది మొత్తం 400,000 కిలోమీటర్లో 30 కిలోమీటర్లు చాలా చిన్న కొలత కాబట్టి మనకు ఒక స్టాటిక్గా ఒకే చోట ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడ చిన్న 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 మార్పులు జరుగుతా అది కిందికి దిగుతూ వస్తుంది అన్నమాట ఓకే అండ్ దీనికి సంబంధించి ఈసారి ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కాబోతుందో ఆ ల్యాండ్ కాబోతున్న వీటిలో రకరకాల సెన్సర్స్ ఉన్నాయని చెప్తున్నారు ఒక హజార్డ్ డిటెక్టింగ్ కెమెరా లాంటిది ఉంటుంది అది ఉపరితలం పైన సేఫ్ ల్యాండింగ్ కోసం ఒక స్పేస్ని అదే వెతుక్కుంటుంది 4 ఇంజన్స్ ఉంటాయి చాలా మెల్లగా స్లో డౌన్ అవుతూ ఇది ల్యాండ్ కావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అండ్ టైమింగ్ కూడా గోపాలకృష్ణ గారు ఎగ్జాక్ట్గా మనం ఈ టైం తీసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని ఇస్రో చెప్తోంది అవునండి అదే మూన్ సూర్యోదయం సమయంలో మనం అక్కడ దిగటం అన్నది ఒక ఆస్పెక్ట్ ప్లస్ ఈ థ్రస్ట్ని తగ్గించుకోవటానికి మనం అక్కడ ఉన్న దాంట్లో ఉన్న 4 మోటార్లని వేగాన్ని తగ్గించుకోవడానికి 4 మోటార్లని సమర్థంగా వాడుకుంటాం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం దీని ప్రయోగం కోసము కొంత ఇంధనాన్ని ముందుగా దానికి స్పెసిఫిక్గా పెట్టారండి మన రోవర్ కోసము అక్కడి దాకా వెళ్ళేందుకు అవసరమైన ఇంధనం మొత్తాన్ని ఒక పర్టికులర్ క్వాంటిటీలో పెట్టారు కానీ
प्रयोग जगह क्रम में एमेंटे मन को 150 liters आफ् इंधन मिगल 150 liters इंधन कोई अदन मिगल अंकने गत रोज मुझे अवसरमे परस्थित अकूल लैंडिंग 27 वायदा वेसकटा इस्रो चीं चूस्ते आ परस्थित एम ले अभी अनकूल उन्नगर सो सीक्वेंस 544 स्टार्ट कावच्छ ओके सो मन तो जॉइन అవుతున్నారు రీజనల్ సైన్స్ సెంటర్ వరంగల్ ప్రాజెక్ట్ అసోసియేట్ అనిల్ గారు కూడా మన తో పాటు జాయిన్ అవుతున్నారు ఆయన తో కూడా ఒకసారి మాట్లాడదాం ఎగ్జాక్ట్ గా 5:21 ప్రస్తుతం టైం సో ఇస్రో మనకి చెప్పిన టైం 5:44కి ఈ ల్యాండింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది చంద్రుడిపై మరి కాసేపట్లో దిగబోతోంది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం టైం చూస్తున్నాం 5:25 ఉంది 5:44కి సక్సెస్ఫుల్ గా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టబోతోంది మనతో పాటు అనిల్ గారు జాయిన్ అవుతున్నారు అనిల్ గారు చెప్పండి మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారు ఈ విక్రమ్ రోవర్ గురించి అదే విధంగా ఈ చంద్రయాన్ 3 లాంచింగ్ టైం నుంచి కూడా సో మీకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉన్నారు ఏమేం అంశాలు చూస్తున్నారు మేడం మేము ఏమేం అంశాలు చూస్తున్నామంటే యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మొత్తం మేడం యాక్చువల్ మేము సాఫ్ట్ ల్యాండింగ్ గురించి చాలా టెన్షన్లో ఉన్నాం కానీ మాకు ఇప్పుడు ఏమంత టెన్షన్ ఏం లేదు మేడం ఎందుకంటే సాఫ్ట్వేర్ అవన్నీ ఎలా చాలా ప్లాన్డ్గా డిజైన్ చేశారు మేడం ఇదంతా ఇప్పుడు 25 kilometers డిస్టెన్స్లో వెళ్ళాక ఇంజన్స్ ఫైర్ చేసి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్కి మొత్తం డిజైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫాల్స్ బేస్డ్ డిజైన్తో డిజైన్ చేశారు మేడం అంటే ఎన్ని అంటే ప్రీవియస్ చంద్రయాన్ 2 తోని ఏవైతే డిజైన్ చేశారో మేడం అన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాల్స్ బేస్డ్ డిజైన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అదే దాన్ని సొంతంగా సెట్ చేసుకొని షూటౌట్ చేసుకొని అది సాఫ్ట్ ల్యాండింగ్కి కరెక్ట్ చేసుకుంటుంది మేడం మొత్తం డిస్టెన్స్ అంతా ఇది అనిల్ గారు ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు కమ్యూనికేషన్ వరకు మాత్రమే ఉంటుందా లేకపోతే కంట్రోల్ కూడా కొంతవరకు ఇస్రో శాస్త్రవేత్తల చేతిలో ఉంటుందా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు తనంతట తానుగా ల్యాండ్ అవడం అనేది కదా ఈ విక్రమ్ ఈ ల్యాండర్ దీని మొత్తంది అవును మేడం అవును అవును మేడం అంత యాక్చువల్లీ ఇప్పుడు తన సొంతంగా అదే కంట్రోల్ చేసుకోవాలి మేడం ఇప్పుడు ఇస్రో నుంచి ఏం అది ఉండదు మేడం ఇదంతా ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేశారు మేడం తన సొంతంగా అదే యాక్చువల్లీ ల్యాండ్ అయిపోవాలి మేడం యాక్చువల్లీ అదే షూట్ అయ్యి అదే చెక్ చేసుకుంటాం ఎందుకంటే సెన్సార్స్ సాఫ్ట్వేర్ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేశారు మేడం సో ఎవ్రీథింగ్ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ అంట అంత అదే చూసుకుంటుంది మేడం ఓకే సో ప్రీ ప్రోగ్రామ్డ్ మొత్తం అంతా కానీ ఆ ప్రాసెస్ మాత్రం సొంతంగా ఈ ల్యాండరే చేయాలి అంటే అంత ఇంకోటి ఏంటంటే అది ఫాల్స్ బేస్డ్ డిజైన్తో చేశారు మేడం అంటే ఇంత మూడైనా సక్సెస్ బేస్డ్ డిజైన్లో ఉండే యాక్చువల్లీ చంద్రయాన్ 2లో ఇది ఫాల్స్ బేస్డ్ డిజైన్ అంటే ఎన్ని ట్రబుల్ షూట్స్ వచ్చినా అల్గారిథంలో ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినా ఏదొచ్చినా ఇదే మొత్తం అంత ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయినా కూడా ఇదే సెట్ చేసుకొని దాన్ని ఎన్ని ఎర్రర్స్ వచ్చినా ఇది సక్సెస్ఫుల్ ల్యాండింగ్ అయ్యేటట్టు అట్లా డిజైన్ చేసుకున్నాం మేడం ప్రోగ్రామ్ వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా దానిలో ట్రబుల్ షూట్స్ అదే చేసుకొని చేసేసుకుంటాం మేడం యాక్చువల్లీ ఓకే అనిల్ గారు ఇంకొక ఒక ప్రశ్న ఏంటంటే అసలు చంద్రుడి పుట్టుక అనేది ఎలాగ జరిగింది అనేది ఒక ప్రశ్న అందరిలోనూ కూడా ఉంది దానికి చాలా థియరీస్ ఉన్నాయి ఇంతకు ముందు మనతో శ్రీకాంత్ గారు మాట్లాడారు ఆ థియరీస్ అన్నీ కూడా ఆయన మనతో పాటు షేర్ చేసుకున్నారు సో ఈ చంద్రయాన్ 3కి సంబంధించి అదొక మెయిన్ ఆస్పెక్ట్ అని కూడా చెప్తున్నారు అవును మేడం ఇది మెయిన్ ఆస్పెక్ట్ ఎందుకంటే అని ఎందుకు చెప్తున్నారు మేడం యాక్చువల్లీ ఇప్పటి వరకు సౌత్ పోల్కి ఎవరు వెళ్ళలేదు మేడం యాక్చువల్లీ సౌత్ పోల్లో సన్ ఎప్పుడు అంత తన ఉండదు అక్కడ సౌత్ పోల్కి ఇవాళ మనం ఫస్ట్ వెళ్తున్నాం కాబట్టి సౌత్ పోల్లో వెళ్ళినప్పుడు ఇది మన ఇప్పుడు మన విక్రమ్ ల్యాండర్ అయినప్పుడు అక్కడ ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ ఆ ఎలిమెంటల్ కాంపోజిషన్ ఏదైతే ఉందో అది మొత్తం మనం చెక్ చేస్తాం మేడం యాక్చువల్లీ అంటే ఆ ఎలిమెంటల్ కాంపోజిషన్ ఏదైతే కెమికల్ కాంపోజిషన్ మన రోవర్ ఎప్పుడైనా దిగుతుందో ఆ మూన్ మొత్తం చుట్టూ తిరిగేసి దాన్ని అనలైజ్ చేస్తుందో ఆ అనలైజేషన్ని బట్టి అసలు మన సోలార్ సిస్టమ్ పుట్టుక ఎలా ఉంది ఈ మూన్ ఎలా ఉంది ఈ కెమికల్ కాంపోజిషన్ తోని వాళ్ళు తెలుసుకోవాలని యాక్చువల్లీ ఈ సోలార్ సిస్టమ్ పుట్టుక గురించి అంతా తెలుసుకోవాలని కెమికల్ కాంపోజిషన్తో అనలైజ్ చేద్దామని చూస్తున్నారు మేడం యాక్చువల్లీ వాళ్ళు అంటే ఇక్కడ వాటర్ ఎలా ఉంది వాటర్ క్వాంటిటీ ఎలా ఉంది దీన్ని బట్టి అనలైజ్ చేసి వాళ్ళు ఒక దానికి వద్దామని చూస్తున్నారు మేడం ఎందుకంటే దాని అనాలిసిస్ ఇప్పటివరకు ఓవర్ చేయలేదు అక్కడ ఆ కాంపోజిషన్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి అలానే ఉంది ఆ కాంపోజిషన్ అంటే మన పుట్టుక గురించి కూడా ఏమైనా తెలుస్తుందా లేదా ఎందుకంటే ఇక్కడ సన్ను కూడా ఎప్పుడు రేర్గా రాదు ఈ ఎలిమెంటల్ కాంపోజిషన్ ఏమైనా డిఫరెంట్ కాంపోజిషన్ ఉంటుందా ఏముంటుందా ఎలా ఉంటుందా అనేది ఈ పుట్టుక రహస్యాలు కూడా దీంతో తెలుస్తాయని వాళ్ళు దీన్ని అనలైజ్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ ఈ సౌత్ పోల్లో మెయిన్ అక్కడ ఓకే
రైట్ గోపాల్ కృష్ణ గారు ఇంతకు ముందు కూడా ఈ అంశం గురించి మీరు కూడా మాట్లాడారు ఇప్పుడు అనిల్ గారు చెప్తున్నట్టుగా కాంపోజిషన్ అనేది ఎలా ఉంది సూర్యరశ్మి కూడా కొంతవరకు తాకని ప్రదేశం ఇది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బిందు గారు అనిల్ గారు చెప్పిన విషయాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే భూమి అన్నది సుమారు 451 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని చెప్పేసి అది ఇప్పుడు అందరూ దాదాపుగా అంగీకరించే ఒక విషయం అండి ఏర్పడిన తొలినాళ్లలో ఫస్ట్ కొన్ని లక్షల సంవత్సరాల పాటు కాస్మిక్ అంటే బయట నుంచి విశ్వం నుంచి వస్తున్న తోకచుక్కలు కానీ ఉల్కా శకలాలు గ్రహశకలాలు వచ్చి బొంబార్డ్ చేసేవన్నమాట భూమిని అప్పుడు ఈ మనకున్న ఇప్పుడున్న ఏర్పాట్లు ఏవి లేవు అంటే గాలి కానీ వాతావరణం కానీ చెట్లు చేమలు కానీ జీవం కానీ ఏమీ లేదనమాట అయితే ఒక కొన్ని లక్షల సంవత్సరాల గ్యాప్తో అంగారకుడి సైజు ఉన్న ఒక పెద్ద గ్రహం వచ్చి భూమిని ఢీకొందని చెప్పేసి అని చెప్తారు ఆ ఢీకొన్న క్రమంలోనే భూమిలో నుంచి ఒక పార్ట్ సపరేట్ అయిపోయి దూరంగా జరిగిపోయిందని అదే కాలక్రమంలో చంద్రుడిగా అవతరించిందని చెప్పేసి అనేది ఒక థీరీ ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు అట్ ది సేమ్ టైం ఇట్లా కాదు చంద్రుడు అనే గ్రహం ఉపగ్రహము సపరేట్గానే ఏర్పడిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవాలని చెప్పానంటే ఇప్పుడు చంద్రయాన్ 3 చేసే పరీక్షలు కావచ్చు భవిష్యత్తులో వాటిని నిర్ధారించుకునేందుకు మిగతా దేశాలు చేసే పరీక్షలు కావచ్చు తద్వారా అక్కడ ఏమేం మినరల్స్ ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి అని చెప్పి కాంపోజిషన్ ఎలిమెంటరీ కాంపోజిషన్ ఎలా ఉంది అని చెప్పేసి అని చూస్తారనమాట ఒకవేళ అక్కడున్న కాంపోజిషను భూమిలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని అంటే మనిషి ఇది ప్రభావం లేని ప్రాంతాల్లో ఒకవేళ మనకు ఏదైనా అతి పురాతనమైన ఎలిమెంట్స్ ఏవైనా కనపడితే పోల్చి చూసి బహుశా ఇవి రెండు ఒకటై ఉంటే బహుశా భూమి చంద్రుడు ఒకే గ్రహంగా ఉండి ఒక ఒక ఆస్ట్రోనామికల్ ఈవెంట్లో అవి సపరేట్ అయిపోయి చంద్రుడు సపరేట్ అయ్యాడని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుందండి సో అది తెలుసుకునేందుకు ఈ మన చంద్రయాన్ విక్రమ్ రోవర్లో ఉన్న ప్రజ్ఞాన్ వచ్చేసి బయటకు వచ్చి చేసే ఇన్సిటివ్ ఎక్స్పెరిమెంట్స్లో అక్కడ ఉన్న కాంపోజిషన్ తెలుసుకోవడం కూడా ఒకటి ఓకే సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఇప్పుడు 5:44 ఈ ల్యాండింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది విక్రమ్ అక్కడ ల్యాండ్ అయ్యి ప్రజ్ఞాన్ అనే రోవర్ని బయటకు విడిచిపెడుతుంది ఆ తర్వాత చంద్రయాన్ 3లో ఏవేమైతే శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ కాబోతోంది అక్కడ సూర్యోదయం టైంకి ఎగ్జాక్ట్గా ల్యాండ్ అవుతుంది ఈ విక్రమ్ ల్యాండర్ సో అనిల్ గారు ఏదన్నా మీరు ఇంకా చెప్పదలుచుకున్నారా మనం ఒక్కసారి నేను మీకు టైం కూడా రిమైండ్ చేస్తాను 5:32:13 ఇంకోటి ఏంటంటే మేడం యాక్చువల్లీ మనము చంద్రయాన్ 3 కంపేర్ చేసుకుంటే చంద్రయాన్ 3లో ఫ్యూచర్స్ అనేది యాక్చువల్లీ దీంట్లో సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉందో చాలా ట్రబుల్ షూట్స్ అన్నీ చేసి ఆ సాఫ్ట్వేర్ని అలా డిజైన్ చేశారు మేడం ఒకటి ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వచ్చి ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా దీన్ని ఎలా డిజైన్ చేశారంటే ఇట్ ఫెయిల్ కాకుండా స్టేజ్ వరకు వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి అది ల్యాండ్ అయ్యేటట్టు వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు మేడం ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయి మేడం దాన్ని వీళ్ళు పెంచేసుకున్నారు మేడం చంద్రయాన్ 2లో ఓకే సోలార్ ప్యానెల్స్ ఏవి ఉన్నాయో ఎక్కువ పెంచుకున్నారు మేడం చంద్రయాన్ 2 నుంచి దీనికి ఎక్కువ ఓకే ఎందుకంటే ఒకవేళ డంబులే కింద పడ్డా కూడా సోలార్ అది సన్ తీసుకొని రేసి అది యాక్టివ్ ఉండేటట్టు చూసుకున్నారు మేడం అదొకటి ఇంకోటి ఏంటంటే దీని లెగ్స్ అయితే ఏదైతే ఉన్నాయో మేడం అది చాలా స్టడీ చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే ఇంతకుముందు మనకు క్రాష్ అయింది కదా మేడం చంద్రయాన్ 2 క్రాష్ అయింది ఇది అలా క్రాష్ కాకుండా దీన్ని చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేశారు మేడం అంటే ఈ లెగ్స్ అయితే ఏవైతే వీళ్ళు తయారు చేసుకున్నారో ఓకే ఇది ఎప్పుడైతే మళ్ళీ ల్యాండ్ అయినప్పుడు 108 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వచ్చి గుద్దుకున్నా కూడా ఏమి కాకుండా సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేటట్టు దీన్ని అలా డిజైన్ చేశాం మేడం దీనికి చాలా ఎక్స్పెరిమెంటేషన్ ముందే జరిగింది అక్కడ ఇస్రోలో అంటే ఎంత వచ్చి ఎంత గుద్దుకున్నా ఏది కాకుండా ఆ కండిషన్స్కి సూటబుల్ అయ్యేటట్టు దీన్ని ఫ్రేమ్ చేసుకున్నారు మేడం దీన్ని ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మేడం దీంట్లో ఈ విషయం వీటితో పాటు ఈ బూస్టర్స్ ఇవన్నీ కూడా ఏదైనా హెలికాప్టర్ దీనిలాగా రోవర్ లాగా దుమ్ము వెదజల్లినా కూడా అక్కడ ఆగి జాగ్రత్తగా ల్యాండ్ అయ్యేలాగా ఒక ఫూల్ ప్రూఫ్ స్ట్రాటజీ అనేది కంప్లీట్గా దీనిలో అవలంబించారు అనేది అండ్ గోపాలకృష్ణ గారు ఇందులో మనం 8 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు 5:44 దగ్గర నుంచి ల్యాండ్ అయ్యే టైం వరకు అవునండి
అంటే అది ఫైనల్ స్టేజ్ పొద్దున్నే మనం ఒకసారి మనం శ్రీకాంత్ చెప్పింది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అది మనం బూస్టర్లను అడ్జస్ట్ చేసుకోవడము, ఉన్న ప్లేస్ని స్కాన్ చేసుకొని దిగటానికి అనువుగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని, మనం మీ బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న గ్రాఫిక్ ఒకసారి చూస్తే అది గ్రీన్ కలర్లో ఒక లేజర్ స్కాన్ కనపడుతుంది అనమాట. దాదాపుగా అట్లాంటి ప్రాసెసే ఒకటి ఇప్పుడు 5:44 తర్వాత నడుస్తుంది అనమాట. సో ఆ స్కానింగ్ ద్వారా ఎగుడిదిగుళ్ళుగా ఉందా, అక్కడ లైట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతోంది అన్న దాన్ని బట్టి ఎగుడిదిగుళ్ళుగా ఉందా, బల్లపరుపుగా ఉందా ప్లేస్ అన్నది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అని చెప్పేసి అని అనుకుంటే ముందుగానే ప్రీ ప్రోగ్రామ్ చేసిన ఒక కోఆర్డినేట్స్ ఉంటాయి. అక్షాంశం రేఖాంశం మనకైతే ఎట్లా ఉన్నాయో అట్లాంటి కోఆర్డినేట్స్ ఉంటాయి దానికి సంబంధించి. ఆ కోఆర్డినేట్స్ని సరిచూసుకొని, ఆ కోఆర్డినేట్స్ సరిచూసుకొని నెమ్మదిగా వేగాన్ని తగ్గించుకుంటే కిందికి వస్తుంది. శ్రీకాంత్ గారు పొద్దున్నే చెప్పినట్టు అది ఒక పర్టికులర్ స్పీడ్తో 3 మీటర్ల పర్ సెకండ్ అనుకుంటాను, ఆ స్పీడ్తో మాత్రమే కిందికి ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ స్పీడ్తో ల్యాండ్ అయితే ఈ రెగోలిత్ మట్టి అనేది పైకి లేచి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్ని అటైన్ చేయటం కోసం బూస్టర్స్ని నెమ్మది నెమ్మదిగా ఫైర్ చేసుకుంటూ దాని డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న బూస్టర్స్ని ఫైర్ చేస్తూ ఉంటుంది మేడం. దాని తగ్గట్టుగా దాని యొక్క వెలాసిటీ తగ్గిపోయి పర్టికులర్ హైట్కి వచ్చిన తర్వాత అది డ్రాప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్తున్నది, ఇప్పుడు ఏదైతే నా వెనక గ్రాఫిక్ ఇప్పటిదాకా కనిపించిందో అటువంటి ఒక తరంగాల్ని పంపించి ఫ్లాట్ సర్ఫేస్ అవునా కదా మనకి ల్యాండ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుందా లేదా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి కనిపిస్తుంది నా వెనుకున్న గ్రాఫిక్ లో, వ్యూయర్స్ అందరూ కూడా చూడొచ్చు. ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పింది కూడా ఇదే. ఇప్పుడు చెక్ చేసుకుంటుంది ఈ విక్రమ్ ల్యాండర్ అనేది, ఇప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ ఉందా లేదా అని చెక్ చేసుకుని ఎగ్జాక్ట్ గా అక్కడ ల్యాండ్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లాస్ట్ టైం ఏదైతే జరిగిందో కొంతవరకు అది క్రాష్ అయిందో ఇక్కడే క్రాష్ అయింది. సో ఈసారి అటువంటిది జరగకుండా ఒక ఫుల్ ప్రూఫ్ డిజైన్ అనేది ఇస్రో తయారు చేసుకుని చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ల్యాండింగ్ ప్రక్రియ. ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ ని బయటకు వెదులు పెడుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చంద్రుడి పైన జరగబోతోంది. ఈ విధంగా ప్రజ్ఞాన్ రోవర్ ఎలా అయితే కంప్లీట్ గా బయటకు వచ్చి తన ప్రయోగాలు మొదలు పెడుతుంది, ఇది ఎగ్జాక్ట్ గా అక్కడ జరిగేది. కానీ ఇస్రో మనకి మాత్రం గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఒక గ్రాఫ్ రూపంలో ఒక పాయింటర్ బేసిస్ లో, పైగా అది 3200 కిలోమీటర్స్ కాబట్టి మనకు అంత పెద్ద డిఫరెన్సియేషన్ కూడా తెలియదు. మేబీ స్కేల్ కనుక మారిస్తే ఏమన్నా కొంతవరకు చేంజ్ మనకి రెగ్యులర్ గా కనబడుతుందేమో. అనిల్ గారు నేను చెప్పింది కరెక్టేనా? యా, మీరేం ఆఫర్ చేస్తారండి? సో చూస్తున్నా ఓన్లీ ప్లాన్ ఏ మాత్రమే కాదు, ప్లాన్ బి చూసుకుంటోంది, మీరన్నట్టుగా ఫుల్ ప్రూఫ్ డిజైన్ అంతా చూసుకున్నారు. సో ఎక్కడ ఎటువంటి అవకాశం లేకుండా ఆల్ సెట్ అన్నట్టు ఇస్రో ప్రిపేర్డ్గా ఉంది. అవును మేడం, ఏంటంటే ప్లాన్ ఏ కాదు మేడం, ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి ఫెయిల్ అయినా ఎనీథింగ్ ఇంకా ఎర్రర్స్ వచ్చినా కూడా వాళ్ళు ప్లాన్ సిలో సెట్ చేసుకుని ఇట్ విల్ సాఫ్ట్ ల్యాండ్ అనేటట్టు వాళ్ళ ఆ ఒక సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేసుకున్నారు మేడం వాళ్ళు. అలా యాక్చువల్లీ వాళ్ళు ఏమన్నారు, ఎన్ని ఎర్రర్స్ వచ్చినా ఏది వచ్చినా ఇట్ విల్ సెట్ ఇట్ అండ్ ఇట్ విల్ సాఫ్ట్ ల్యాండ్ అనే స్టేజ్కి వాళ్ళు అలా చేసుకున్నారు మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాళ్ళు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఛాన్సెస్ ఎందుకంటే మేడం, యాక్చువల్లీ అది ఎప్పుడైతే ఇంతకుముందు చంద్రయాన్ 2కి దీనికి డిఫరెన్స్ ఎలా ఎక్కడ వస్తుందంటే ఇది దీని సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసేసుకున్నారు మేడం వీళ్ళు. ఓకే, ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో దాని సర్ఫేస్ ఏరియా మొత్తం స్కానింగ్ అంతా ఎలా చేసుకుంటుందంటే దీని సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే 4.5 to 2.5 kilometers ఇంతకుముందు తక్కువ డిస్టెన్స్ ఉంది చంద్రయాన్ 2లో, ఇప్పుడు దీని సర్ఫేస్ ఏరియాని పెంచుకున్నారు. అంటే సర్ఫేస్ ఏరియాని అలా చూసుకుంటుంది మొత్తం స్కాన్ చేసుకొని, ఇమేజ్ అంతా చూసుకొని ఎక్కడ సాఫ్ట్ ల్యాండ్ కావాలనే అక్కడ చూసుకుంటుంది. అంటే ఎక్కడ గుట్టలు ఎక్కడ రాళ్ళు వీళ్ళు ఏం లేకుండా అది కరెక్ట్ మంచి ప్లేస్ చూసుకొని దాన్ని అలా సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకున్నారు ప్రోగ్రామ్. అంటే ఎక్కడ అనువైన ప్లేస్ ఉందో అక్కడే ల్యాండ్ అవుతుంది మన విధంగా. ఓకే, సో ఏరియాని పెంచేసుకున్నారు. ఆ ఏరియాలో బెంగళూరు నుంచి మనం లైవ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇస్రోలో శాస్త్రవేత్తలతో పాటు ఏ విధంగా అయితే లాంచింగ్ టైంలో అంతా కూర్చుని వీక్షిస్తారో సేమ్ అటువంటి వాతావరణం మనకి బెంగళూరులో కనబడుతుంది. మనం మళ్ళీ ఈ ల్యాండింగ్ టైంలో చూస్తున్నాం, కానీ ఇస్రో మాత్రం దీన్ని క్షణక్షణం లిటరల్గా ఫాలో అప్ చేస్తున్న పరిస్థితి. 40 రోజుల నుంచి ఎప్పుడైతే ఇక్కడ నుంచి లాంచ్ చేశారో అప్పటి నుంచి కూడా కక్ష్య మార్పు దగ్గర నుంచి మళ్ళీ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం దగ్గర నుంచి వీటన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తోంది. సో ఒక ఫైనల్ ఘట్టానికి ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి చంద్రయాన్ 3 మిషన్ అనేది. చూస్తున్నాం టైం 5:38:45 వచ్చాం. గోపాలకృష్ణ గారు, ఇందాక మనకు వచ్చిన గ్రాఫిక్లో జేపీఎల్, ఈఎస్ఏ, ఇస్రో 3 లోగోస్ కనిపించాయండి. అవును, సో అది ఏంటంటే మనము ఇస్రో ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఫెయిల్యూర్ బేస్డ్ అల్గారిథం అని చెప్పేసి అని అన్నారు. అంటే ఒక అంశం ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి,
రెండో అంశము ఫెయిల్ అయితే ఏం చేయాలి ఇట్లా డిడక్షన్ చేసుకుంటా సక్సెస్ కోసం కాకుండా మనం ఈ రకంగా వెళ్తే సక్సెస్ అవుతామని కాకుండా ఒకవేళ ఫెయిల్ అవుతే ఏం చేయాలి అది కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి అన్నట్టు రివర్స్ ఇంజిన్ రివర్స్ ప్రాసెస్ లో చేశారన్నమాట దాన్ని ఫెయిల్యూర్ బేస్డ్ అల్గోరిథం అని చెప్పి అంటున్నారు ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అన్నమాట ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ ఇన్ ఏ సిస్టమాటికల్ వే పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వల్ల ఏమవుతుందంటే అది ముందుగానే గెస్ చేస్తుంది ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నేను ఏం చేయాలి అని చెప్పేసి ముందుగా నిర్ణయించుకొని ఉంటుంది కాబట్టి ఇది ఫిక్స్డ్ గా ఉండదు ప్రోగ్రామ్ అక్కడ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అలాంటి ఏదో ఫెయిల్ అయ్యింది ఓకే అది ఫెయిల్ అయితే నేను నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకొని చేస్తుంది అనమాట అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా అదొకటి ప్లస్ ఈ జేపీఎల్ ప్లస్ ఈఎస్ఏ ప్లస్ ఇస్రో మూడు లోగోలు ఏంటంటే మనం ఒకవేళ ఇస్రోకి సంబంధించిన కమ్యూనికేషన్ ఏదైనా ఫెయిల్ అయితే బ్యాకప్ కోసం అని చెప్పేసి మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతోనూ జేపీఎల్తో కూడా మనము టైఅప్ పెట్టుకున్నాము అవి కూడా ఇప్పుడు చంద్రయాన్ మన విక్రమ్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాయండి కొన్ని స్పేస్ ఏజెన్సీస్తో మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాము కొన్నింటితో విక్రమ్ కూడా మాట్లాడేలా కూడా ఏర్పాటు చేసుకున్నాము అంటే విక్రమ్ కమ్యూనికేషన్ కూడా రివర్స్ వచ్చేలా కూడా మనం ఏర్పాట్లు చేసుకున్నాము ఓకే సో ఇది ఫుల్ ప్రూఫ్ అనేది ఇట్లా వర్కౌట్ అవుతుంది అన్నమాట ఎస్ ఆర్ నో ఇది నో అయితే కనుక ఫాలో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అన్నట్టుగా దాన్ని మొత్తం డిజైన్ అనేది రూపొందించారు మనం చూస్తున్నాం బెంగళూరు నుంచి విజువల్స్ మనం చూస్తున్నాం మరికా సేపట్లో ఈ ల్యాండింగ్ కానున్న నేపథ్యంలో కూడా అందరూ బిజీగా కనబడుతున్నారు అక్కడ ఏం జరుగుతోంది అనే దానిపైన ఫాలో అవుతున్నారు మహిళా శాస్త్రవేత్తలు కూడా ఈ చంద్రయాన్ 3 మిషన్లో చాలా కీలకంగా వ్యవహరించారు వాళ్ళంతా కూడా మనకి ప్రస్తుతం విజువల్స్లో కనబడుతున్నారు అనిల్ గారు చెప్పండి యా చూస్తున్నామండి మనం బెంగళూరు నుంచి చూస్తున్నాం అక్కడ కొన్ని ఇమేజెస్ మనకు కనబడుతున్నాయి శాస్త్రవేత్తలంతా కూడా ఏం జరుగుతోంది వీటన్నిటిని ఫాలో అప్ చేస్తున్న విజువల్స్ కూడా కనబడుతున్నాయి యా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఒక కామన్ మ్యాన్ ఏ అంశాలు చూడాల్సి ఉంటుందంటే ఏం చెప్తారు అనిల్ గారు మేడం కామన్గా అబ్జర్వ్ చేసే విషయాలు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మెయిన్ సాఫ్ట్ ల్యాండింగే మనకి యాక్చువల్లీ కంప్లీట్ ఇంపార్టెంట్ మేడం యాక్చువల్లీ ఎందుకంటే అది 2 ఇంజన్స్ ఫైర్ అయిన షార్ట్ అయినాక అది ఎలా ముందుకెళ్తుంది ఎందుకంటే ల్యాండింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మేడం మనకు ఫస్ట్ 12-13 మినిట్స్ అయినాక నెక్స్ట్ 7 మినిట్స్ ఉంది చూడండి మేడం ఆ 7 మినిట్స్ అనేది వర్టికల్ నుంచి వర్టికల్ ఫస్ట్ హారిజంటల్లో ఇది మూవ్ అవుతుంటూ వస్తుంది మేడం యాక్చువల్లీ ఓకే 25 మినిట్స్లో ఫస్ట్ హారిజంటల్గా మూవ్ అవుతూ వస్తుంది తర్వాత అది వర్టికల్ డైరెక్షన్లో చేంజ్ చేసుకుంటుంది ఈ వర్టికల్ డైరెక్షన్ ఉన్నప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంటుంది ఎందుకంటే వర్టికల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు చంద్రయాన్ 2 ఫెయిల్ అయిందనమాట క్రాష్ ల్యాండింగ్ అయిందనమాట సో ఈ ఆ 7 మినిట్స్ ఏదైతే ఉందో చాలా క్రిటికల్ మేడం యాక్చువల్లీ అక్కడే మనము అదవుతుంది యాక్చువల్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అక్కడే కనిపిస్తుంటాయి మనకు సో ఆ లాస్ట్ 7 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం యాక్చువల్లీ ఎందుకంటే సాఫ్ట్ ల్యాండింగ్ కానీ దాన్ని డిజైన్ ఎలా చేసుకున్నారు ఈసారి ఎంత క్రాష్ కాకుండా కూడా ఆ లెగ్స్ 17 మినిట్స్ కీలకం అనుకుంటే అందులో ఆఖరి 7 నిమిషాలు ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే వర్టికల్ రొటేషన్లోకి వచ్చేసి అది వచ్చినాక అది చాలా స్పీడ్ దాన్ని తగ్గించుకొని ఒక దగ్గరకు వచ్చి 0 అయిపోతుంది మేడం స్పీడ్ అని తగ్గించుకొని అక్కడ స్లోగా అబౌవ్ 800 మీటర్స్లో అక్కడ ఆగిపోయి అది చూసుకుంటుంది అనమాట ఆర్మీ అంటే కరెక్ట్ ఉందా లేదా పొజిషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అర్త్క్వేక్స్ ఏమైనా వస్తాయా లేదా ఏమున్నాయా అన్నీ చూసుకుంటుంది అనమాట అక్కడ ఎలా ఉంది పరిస్థితులని ఆ పరిస్థితులను బట్టే నిర్ణయించుకుంటుంది మేడం లేకుంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవాలా ప్రోగ్రామ్ మళ్ళీ ఏమైనా తర్వాత పోస్ట్పోన్ చేసుకోవాలని కూడా ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకుంటాం మేడం ఓకే అంటే ఒకవేళ అర్త్క్వేక్స్ వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎందుకంటే మూన్లో రెగ్యులర్గా అర్త్క్వేక్స్ వస్తుంటాయి మేడం అట్లా సిస్మిక్ వేవ్స్ అని సో అది కూడా చెక్ చేసుకొని ల్యాండ్ అవ్వాలా వద్దాలని డిసైడ్ చేసుకుంటుంది మేడం అది అంటే అనుకూలం ఉంటేనే అది ల్యాండ్ అవుతుంది మేడం అట్లా ఓకే కృష్ణరాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయన కూడా ఈ చంద్రయాన్ 3 మిషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి కాసేపట్లో ఈ ల్యాండింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతోంది 43 మినిట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కృష్ణరాజు గారు మేడం గారు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే ఈ పవర్ డిజర్ట్ స్పేస్ లోకి వచ్చామంటే మనం ఏంటంటే హారిజంటల్ గా ప్రయాణిస్తున్న ఈ చంద్రయాన్ 3 మిషన్ అనేది క్రమంగా చంద్రుడి మీదకు వచ్చేందుకు తన వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తోంది ఇది ఎట్లా ఉంటుందంటే మీకు గంటకు సుమారు 6,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది క్రమంగా గణనీయంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ తర్వాత సెకనుకు 2 మీటర్లకు అది ల్యాండ్ అయ్యే సమయానికి అంత మాత్రమే ఉండాలి దాదాపు 10 అడుగులు ఎత్తుకొచ్చేటప్పటికి అంటే ఈ చంద్ర ఉపరితలం మీద నుంచి 10 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఈ మొత్తం మోటార్లన్నీ కూడా ఆగిపోతాయి దానికి 4 మోటార్లు ఆగిపోతాయి
ఆ రెండు కెమెరాల సహాయంతో సెన్సార్ల సహాయంతో అది ఒక్కసారిగా చంద్రమండలం మీద దిగవలసి వస్తుంది. అయితే ఇక్కడ గతంలో మీకు జరిగింది ఏంటంటే చైనా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ హారిజాంటల్ పొజిషన్ నుంచి సడన్ గా వాళ్ళు ఇంజిన్స్ అన్ని ఆఫ్ చేయటం, ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఫ్రీ ఫాల్ అవటం, ఆ ఫ్రీ ఫాల్ అయిన దశలో మళ్ళీ ఇంజిన్స్ ఆఫ్ చేయటం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ వేగాన్ని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో వారు సఫలం అయ్యారు. ఇది మీకు మొన్న ఇటీవల వారు జరిపిన స్పేస్ మిషన్ చంద్రుడి మీద జరిపిన చైనా చాంగ్ ఫోర్ అనే ఆ మిషన్కి సంబంధించి వారు అటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యారు. కానీ భారతదేశం ఏంటంటే అటువంటి